చేపించాలిగా, చేపించకుండా. నేను ఫస్ట్ టైం రెండు కేజీలు కావాలి, పది కేజీలు మేము కొన్నాం. మాకు నాలుగు వందలు అమ్మ చిన్న వయసు 250. ఎంతసేపు ఉడకబెట్టాలి? ముందు బాగా కలిసి దీన్ని చుట్టూ పట్టించాలి. అవుతుంది చేప, తర్వాత కడిగేసి మళ్ళీ ఉప్పు పసుపేసి ఉడకబెట్టాలి. చాలు, కడుక్కొస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఉడకబెడతాక సరిపోతాయా నీళ్ళు? ముక్కలు మునగలేదు. చేసుకుంటాను కదా, అంత పోయిందా? ఇది దాని మొక్కల కోసం వెయిటింగ్. గోధుమ గడ్డి కొయ్యాలి రేపు.
ఏమున్నాయి దీంట్లో? ఇంకేం లేదు, అల్లం పేస్ట్ ఉంటుంది చేసేది. ఎల్లుల్లిపాయలు అవేంటి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వీటిని మిక్సీ పట్టాలా? చల్నీళ్ళ అంటే కూలింగ్ వాటర్, కూలింగ్ వాటర్ అదే నార్మల్ వాటర్. ఈజీగా వచ్చేస్తుందా లేకపోతే? ఈజీగానే వచ్చేస్తుంది. చేసేస్తున్నారు.
వంజరం చాలు అది సంవత్సరం చేపే ఏంటి కదా అల్లం వెళ్ళి అల్లం అక్కడ వేసేటప్పుడు కాదు పాత్రకి వచ్చాడండి తీసుకున్నా
రాయే అంటే అదొక్కటే రాయి ఇద్దరికి. నేను ఆయిల్ ఇలా బయటకు వచ్చేయాలి, అప్పుడు మగ్గిన బాగుంది. చాలా బాగుంది.